Hello everyone, welcome back to my channel Rajahmundry Vijaya. Ivalla nenu ee video share chestunnanante knife, kattipeeta, cutter, tarvata chopper lanti emi use cheyakunga oka curry chesukochu. So ela chesukochu anedi video lo chuddam. Video laku vella mundu first time mana channel ni chustunna varu tappakunga subscribe chesukondi. Subscribe chesin tarvata em cheyali pakkane unna bell click cheyali. So ippudu video laku vellipodam. Nenaithe ee matram late cheyanu. So nenaithe ippudu cooking chestu video teeskuntanu kabatti koncham video aithe length ekku untundani nenu inge em maatladukunga video aithe start chesestanu. So first ikka nenu em teeskunnanante ఒక మూడు ఆనియన్స్ తర్వాత టమాటాలు ఇవి వచ్చి అల్లం వెల్లుల్లి. సో అల్లం వెల్లుల్లి డైరెక్ట్గా దంచి వేసుకుంటేనే చాలా బాగుంటుంది మట కర్రీ, అందుకని అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. సో ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటా. డైరెక్ట్గా ఇలా మనం దంచి వేసుకుంటే అల్లం వెల్లి పేస్ట్ కర్రీ అయితే చాలా 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 బాగుంటుంది. సో నాకు వీలున్నప్పుడు అంటే రెగ్యులర్గా అయితే నేనైతే ఇలా కాకుండా మిక్సీలో వేసేసుకుని అల్లం వెల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో నాకు వీలున్నప్పుడు మాత్రం ఇలా దంచి వేసుకుంటాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది, వీలున్నప్పుడు మీరు కూడా ఇలా దంచి వేసుకోండి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకుంటున్నాను. స్కిన్ అంతా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని సో చూస్తున్నారు కదా ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ముందుగా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఉంది కదండి, దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. అది వేగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మళ్ళీ మనం దంచుకోవాలి. ఇక్కడ నేను ఇవి తీయట్లేదు ఏంటి అనుకుంటున్నారా, తీస్తానండి. ఇక్కడ నేను ఈ కలం రాయి కింద క్లాత్ పెట్టుకున్నాను సౌండ్ ఎక్కువ వస్తుందని. సో ఇలా క్లాత్ పెట్టి చేసుకోవడం వల్ల మనకైతే సౌండ్ రాదు, తట్టు ఫ్లోర్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని నేను తీసేస్తున్నాను పైన ఉన్నది అండ్ లాస్ట్ కింద ఉన్నదాన్ని. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. మరి చిన్న కలం, అందుకనే నేను ఒక్కొక్క ఉల్లిపాయ దంచుకుంటున్నాను. ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉన్నాయి, కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది దంచుతుంటే. చూసారు కదా ఇలా కచ్చా వచ్చాగా దంచేసుకుని ఈ అల్లం వెల్లి పేస్ట్లో ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అన్నింటినీ ఇలా దంచేసుకుని వేసేసుకోవాలి.
ఇవన్నీ ఆనియన్స్ ఇలా దంచి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నా ఫేస్ చూడండి ఎలా ఉందో, మొత్తం సెట్టింగ్. తర్వాత ఉల్లిపాయలు దంచుతున్నప్పుడు బాగా కళ్ళలోంచి వాటర్ వచ్చేసింది అనమాట. సో సాల్ట్ సరిపడినంత వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతుంటే, చాలా బాగుంది ఫ్లేవర్. ఇలా కచ్చా బచ్చాగా దంచేసుకుని వేసుకుని చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా అయితే మనం కట్ చేసుకుని వేసుకుంటాం కదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇవి అయితే టమాటాలు నీట్గా వాష్ చేస్తానండి నేను. సో ఇప్పుడు ఈ పైన ఉన్న వాటిని మనం చేత్తో తీసేసుకుని ఇలా పైన ఉన్నది మొత్తం తీసేసుకోవాలి. బొడిపి ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా చేత్తో స్మాష్ చేసుకుని వేసేసుకోవడమే. ఈ స్టైల్ ఆఫ్ కర్రీ ఎప్పుడైనా ఎవరైనా చేయడం చూసారా? ఈ రాజమండ్రి విజయా చేస్తుంది అప్పుడప్పుడు. బాగా పండిన టమాటాలు తీసుకోండి, కొంచెం పచ్చిగా ఉంటే మనం ఇలా స్మాష్ చేసి వేయడానికి అవ్వదు. ఇలా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోండి, కాసేపు మగ్గాలన్నమాట. చూసారు కదా, మూత పెట్టేశాను. ఇది ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది మగ్గేలోపు ఇక్కడ ఉండి నేను ముగ్గిపోలేక కాసేపు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వచ్చాను. సో ఇప్పుడు 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మగ్గింది లేదా చూసి ఉప్పు కారం అన్ని వేస్తాను. ఉప్పు వేస్తాను కదా, కారం పసుపు వేస్తాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు గరం మసాలా, ఇవన్నీ నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం కారం 1 టీ స్పూన్, తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్, అంటే నేను తీసుకునే క్వాంటిటీకి. ఇప్పుడు అక్కడ వీడియో తీసుకుంటున్నప్పుడు వాయిస్ అయితే కట్ అయిందండి, అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తున్నాను. ఇక నేను మీల్ మేకర్ తీసుకున్నాను. వీటిని అయితే ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేసేసుకుని 1-2 మినిట్స్ నాననివ్వండి. నానిన తర్వాత కొంచెం మనకి బబుల్స్లో అవుతాయి, అప్పుడు వాటిని బాగా పిండేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మటన్ కర్రీ తింటున్నట్టు అనిపించింది నాకైతే తింటున్నప్పుడు, టేస్ట్ అయితే అద్దిరిపోయింది మాట. సో 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకుని మూత తీసుకుని చూపిస్తాను మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే.
ఈరోజు మా అమ్మ ఇంకా పెట్టుకుండా నేనే టేస్ట్ చేసేస్తున్నాను. సో ఎలా వచ్చింది ఏంటనేది మీకు చెప్తా. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, చాలా వేడిగా ఉంది కిచెన్ రూమ్లో. సో కొంచెం ఇక్కడ టేస్ట్ చేసి తర్వాత నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటాను. అబ్బా చాలా బాగుంది, సూపర్ ఉంది. నాన్ వెజ్ రెసిపీ టేస్ట్ చేసినట్టు ఉంది, చాలా బాగుంది. అబ్బా ఇప్పుడే తినాలనిపిస్తుంది, కాకపోతే మా పాపకు పెట్టిన తర్వాత తింటాను, టేస్ట్ కోసమే కొంచెం తిన్నాను. సో రెసిపీ వచ్చి చాలా బాగుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా దంచి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అయింది, చాలా చాలా బాగుంది. అబ్బా చాలా బాగుందండి. సో మళ్ళీ మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వెళ్ళబోయే ముందు ఒక విషయం చెప్తాను, ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను పెట్టే మోర్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు బై బై.